మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హాకింపేట గ్రామ సమీపంలో ఉన్న కట్టకాలువ మీద సుమారు 200కు పైగా ఈత చెట్లను గ్రామ సర్పంచ్ దండెం విఠల్ గ్రామ భూస్వామి సంపత్రావుతో కలిసి చెట్లను ధ్వంసం చేసి తగలబెట్టించారని గ్రామానికి చెందిన గీత కార్మికుడు నాగరాజు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీతో చెట్లను తీసివేసి తగలబెట్టించారని ఈ విషయంపై రామాయంపేట ఎక్సైజ్ శాఖ సీఏకి సమాచారం ఇచ్చామన్నారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారని నాగరాజు గౌడ్ పరశురాముడు తెలిపారు. చెట్లను ధ్వంసం చేసిన వ్యక్తులపై అధికారులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అలాగే బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తుందో వేచి చూడాలి. ఇక్కడ వీళ్ళు సర్పంచి సంపదరావు అనే వ్యక్తులు ఉపాధి హామీ పథకం కింద పెట్టేసి ఉన్న చెట్లు మొత్తం నరికేసారు. ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినాము. వారు కూడా ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. ఈ మొత్తం మంచి మంచి ఒక 200 చెట్ల దాకా మొత్తం నష్టపరిహారం జరిగింది. మొత్తం ఉన్న చెట్టాన్ని పోయినాయి. బేటూరు గ్రామ నివాసిని నాగరాజు గౌడ్ నా పేరు. ఈ గీత కార్మిక తీసుకొని నివాసం తీసుకుంటాను నేను. ఈ కాలువ ఉపాధి కాలువని వరకు కెనాల్ వరకు ఉంది. ఆ వరకు చెట్లను మొత్తం తీయడం జరిగింది. 200 చెట్ల దాకా తీసిరు. అది తీసేవాళ్ళని అడిగితే ఒక వ్యాపారి భూస్వామి అనే వ్యక్తి ఆయన మొత్తం తీపిస్తున్నాడు వద్దని చెప్తే వాళ్ళు పట్టించుకోలేరు. మనం ఎక్సైజ్ శాఖ మంత్రి వారు వాళ్ళకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చెప్పాను. చెప్తే వాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ పెట్టారు. అది వాళ్ళు చూసుకున్నారు. ఇక మీరు ఏదైనా గవర్నమెంట్ మా ఉపాధికి సహకరించాలని కోరుతున్నాను.